హలో మిత్రులారా, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ రంజిత్ కుమార్. మీరు చూస్తున్నారు రంజిత్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, ఈరోజు మంచి ఇల్లు తీసుకొచ్చాను. ఇల్లు వచ్చేసి 100 square yards లో కుంట్లూర్లో ఉంది. అండ్ కుంట్లూర్ మెయిన్ రోడ్కి జస్ట్ 400 meters మాత్రమే ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి కుంట్లూర్ అనమాట. ఇక్కడ నుంచి 400 meters మాత్రమే లోపట్టుకుంటుంది. సో ఇల్లు గురించి మీరు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్న మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ప్రమోషనల్ వీడియో కాబట్టి మీకు ఎలాంటి కమిషన్స్ ఉండవు. డైరెక్ట్ ఓనర్ నంబర్ ఇస్తాను. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాపర్టీ వివరాలు ఏంటో తెలుసుకుందాం. మిత్రులారా, ఈ ఇల్లు వచ్చేసి మనకి కుంట్లూర్ విలేజ్ లోని శివబాలాజీ నగర్ లో ఉంది. ఇల్లు వచ్చేసి మనకి కుంట్లూర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ 400 meters మాత్రమే ఉంటుంది. మనకి విజయవాడ హైవే హయత్నగర్ బస్ స్టాప్ నుంచి జస్ట్ 3 km మాత్రమే ఉంటుంది. అండ్ నాగోల్ ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ 6 km మాత్రమే ఉంటుంది. అండ్ బండ్లగూడ నుంచి జస్ట్ మనకు 4 km మాత్రమే ఉంటుంది. అండ్ మనకు సాగర్ హైవే కూడా చాలా దగ్గర. మీరు చూసుకోండి, ఇంటి ముందు సీసీ రోడ్ అయిపోయింది, అండర్గ్రౌండ్ వాటర్, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది. సో ఇల్లు అయితే చాలా బాగుంది. ఇల్లు వీడియో లాస్ట్ వరకు చూడండి, ఓనర్ నెంబర్ కూడా ఇస్తాను. అండ్ మీరు చూసుకోండి, సీరియస్గా చెప్తున్న ఇల్లు వచ్చేసి 100 square yards అంటే ఎవరు నమ్మరు, ఎందుకంటే కన్స్ట్రక్షన్ అంతా చాలా బాగుంది అనమాట. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే 20x45 sizes తో ఇంత మంచిగా ఇల్లు కట్టడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. ప్లానింగ్ లేనిది ఇంత మంచిగా కట్టలేము. అండ్ సెట్ బ్యాక్ చూసుకొని చాలా బాగుదిలారు. అండ్ మెయిన్ డోర్ కూడా మంచి ఇండియన్ టేక్ వాడి మంచి ఆయిల్ ఫినిషింగ్ ఇచ్చారు, మంచి లుక్ అయితే వచ్చింది ఇంటికే. మెయిన్ డోర్ అనే కాదు, ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకొని కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది. అండ్ ఇటు పక్కన గోడకు టైల్స్ కానీ కింద గ్రానైట్ కానీ మెట్ల కింద స్పేస్ కూడా చూసుకొని చాలా మంచి స్పేస్ వదిలారు. అండ్ ఇటు పక్కన ఒక వాషర్ ఇచ్చారు. అండ్ ఇంటి చుట్టూ మొత్తం తిరిగే విధంగా మంచి సెట్ బ్యాక్స్ వదిలారు. సో అసలు మనం లోపలికి వెళ్ళి చూద్దాం, లోపల ఇంకా చాలా బాగుంటుంది. ఇల్లు వచ్చేసి మనకి 2 BHK ఇండిపెండెంట్ హౌస్, 100 square yards లో ఉంది, వెస్ట్ ఫేసింగ్లో ఉంది. అండ్ ఫ్లోరింగ్లో చూసుకోండి మనకు మార్బుల్స్ పైన ఎంత మంచి డిజైన్ వేశారో, ఇంటికి ఒక మంచి అల్ట్రా స్టైలిష్ లుక్ అయితే తీసుకొచ్చింది. మంచి క్వాలిటీ మెటీరియల్ వాడైతే ఇల్లు కట్టారు. ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది అది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి వాష్ పాయింట్. అండ్ అటు పక్కన కామన్ బాత్రూమ్, ఇది కిచెన్ అండ్ టీవీ ఏరియా ఇది వచ్చేసి. అండ్ దాని పక్కన మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. అండ్ ఇది వచ్చేసి వాష్ పక్కన మంచి డోర్ ఇచ్చారు, వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ హాల్లో ఫాల్ సీలింగ్ చూసుకోండి, సింపుల్గా ఉన్నా కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. టీవీ పాయింట్ అయితే చాలా పెద్దగా 55 inches టీవీ ఈజీగా పడుతుంది. ఫ్రెండ్స్, బిల్డర్ కన్స్ట్రక్షన్ ఎలా ఉందో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ వాష్ పాయింట్ దగ్గర టైల్స్ ఎందుకు ఇస్తుందో తెలుసా? వాష్ చేసుకునేటప్పుడు వాటర్ గోడ మీద పట్టి గోడ డ్యామేజ్ అయితే ఉద్దేశంతో వాటర్ పడిన గోడకి ఎలాంటి డ్యామేజ్ కావద్దని చెప్పేసి ఆ పాయింట్ ఇచ్చారు. అండ్ మీరు చూస్తున్నారు మాస్టర్ బెడ్రూమ్. సో మాస్టర్ బెడ్రూమ్ చాలా బాగుంది. మాస్టర్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ చాలా బాగుంది. అండ్ మనకి సెల్ఫులు చాలా బాగా ఇచ్చారు. అండ్ ఎంత పెద్ద బీరువా పట్టే విధంగా స్పేస్ ఇచ్చారు. అండ్ పెద్ద కిటికీ ఇచ్చారు, వెంటిలేషన్ చాలా బాగుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో మీకు బాత్రూమ్ కూడా చూపిస్తాను. మార్బుల్స్ అయితే వాడారు ఫ్లోరింగ్లో, కిటికీ కూడా చాలా బాగుంది, మంచి వెంటిలేషన్ వస్తుంది. అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఇది అటాచ్డ్ బాత్రూమ్. సో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి మనకి వెస్ట్రన్ కల్చర్ ఇచ్చారు. యాక్సెసరీస్ అయితే చాలా టాప్ క్వాలిటీ యాక్సెసరీస్ వాడారు. రేపు పొద్దున మీరు సైట్కి వచ్చినప్పుడు మీకు ఇది కనిపిస్తుంది అనమాట. అండ్ ఎస్పెషల్లీ డోర్ డిజైన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంటికి మంచి అందాన్ని తీసుకొచ్చింది ఇల్లుకి. సో డిజైన్స్ అయితే చాలా బాగా నచ్చినాయి నాకు. అండ్ మనకి ఫ్లోరింగ్లో కూడా ఆ టైల్స్ మీద గ్రానైట్స్ మీద డిజైన్స్ చాలా బాగా నచ్చాయి. అండ్ ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్. కామన్ బాత్రూమ్ వచ్చేసి ఇండియన్ ఇచ్చారు. సో కామన్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనల్లీ ఇది వచ్చేసి కిచెన్. మన కిచెన్లో ఫాల్ సీలింగ్ అయితే ఏమి ఇవ్వలేదు డిజైన్. మనకు చిన్న పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇది 100% వాస్తు ప్రకారం కట్టారు. సో మంచి క్వాలిటీ వర్క్ అయితే మనకి కనిపిస్తుంది, చూస్తుంటే అర్థమైపోతుంది అనమాట. అండ్ మనకు వాస్తు ప్రకారం పైన సజ్జ కూడా ఇచ్చారు. అండ్ మనకి సెల్ఫ్లు కూడా చాలా బాగా ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, ఇల్లు వచ్చేసి మనకి 850 square feet లో ఉంది. 20x45 sizes తో ఈ ఇల్లు ఉందన్నమాట. 100 square yards లో ఉంది, వెస్ట్ ఫేసింగ్లో ఉంది. ఇది వచ్చేసి అండర్ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మాస్టర్ బెడ్రూమ్ లాగానే మంచి స్పేషియస్గా ఉంది. ఈజీగా ఒక చిన్న దివాన్ పట్టే విధంగా ఉంది. మన పిల్లలకైతే ఈజీగా సరిపోయే విధంగా ఉంది అనమాట, చిన్న పిల్లలకి. అండ్ ఫాల్ సీలింగ్ వరకు అయితే నాకు చాలా బాగా నచ్చింది. సింపుల్గా ఉన్నా కానీ చాలా అట్రాక్టివ్గా ఉంది. అండ్ ఫ్రెండ్స్, ఈ ఇంటికి మనకు వాటర్ అయితే ఫుల్ వాటర్ అనమాట, వాటర్కి ఎలాంటి కొదవ లేదు.
1000 లీటర్ పైన కెపాసిటీ సంపించారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా 100 స్క్వేర్ యార్డ్స్ లో ఇల్లు అంత మంచి కన్స్ట్రక్షన్ చేయడం. అండ్ మనకి సెట్ బ్యాక్స్ ఇల్లు చుట్టూ మొత్తం తిరిగే విధంగా సెట్ బ్యాక్స్ అండ్ వాష్ ఏరియా, డ్రైనేజ్ ఇలా అన్ని ఆస్పెక్ట్స్ తో కలిసి ఇల్లు ఉందన్నమాట. అన్ని ఇళ్ల మధ్యలో ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బోర్ పాయింట్ అనమాట. జస్ట్ 100 or 150 ఫీట్ కే వాటర్ పడ్డాయి, కానీ 400-500 ఫీట్ వరకు వాటర్ వేశారు. ఫ్రెండ్స్ ఇల్లు డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. ఇల్లు వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, వెస్ట్ ఫేసింగ్ లో ఉంది, 20x45 సైజెస్ తో ఉంది, 850 ఎస్ఎఫ్టీలో ఉంది. ఇల్లు వచ్చేసి మనకు అండర్ పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కిందకు వస్తుంది. మనకు విజయవాడ హైవే హయత్నగర్ నుంచి ఎగ్జాక్ట్లీగా 3 కిలోమీటర్లు వస్తుంది. అండ్ ఇంటి పక్కనే మనకు బస్టాప్ ఉంది, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు బస్టాప్ ఉంది. అండ్ మనకి మెయిన్ రోడ్, కుంట్లూరు మెయిన్ రోడ్ వచ్చేసి జస్ట్ 400 మీటర్స్ ఉందన్నమాట. అక్కడ నుంచి మనకు నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా చేశారు. అండ్ ఫ్రెండ్స్ ఇంకా మనం ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని ప్రైస్ వచ్చేసి ఓనరు 56 లాక్స్ చెప్తున్నారు. ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉంది. అండ్ ఫ్రెండ్స్ ఇల్లుకి లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మీరు ఒక 20 or 25% క్యాష్ కట్టుకోగలిగితే మిగతా 80% వరకు లోన్ వస్తుంది. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా మీరు విజిట్ రావాలన్నా కానీ పైన కనబడుతున్న ఓనర్ నెంబర్కి కాల్ చేయండి. ఫ్రెండ్స్ హౌస్ యొక్క లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. రంజిత్ కుమార్ సైనింగ్ ఆఫ్. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.